బీసీలకు చాలా మేము మంత్రి పదవులు ఇచ్చామని చెప్పారు అధ్యక్ష, చాలా సంతోషం. నేను కూడా ఒక బీసీగా మాట్లాడుతున్నా, మీకంటే ఎక్కువ మంత్రులని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఈరోజు ఏపీఐఏసీ చైర్మన్ గా ఉన్నటువంటి కృష్ణయ్య యాదవ్ను తొలగించి ఆర్కే రోజారెడ్డి గారికి ఇస్తున్నారు, తుడా చైర్మన్ గా ఉన్న నరసింహ యాదవ్ గారిని తొలగించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇస్తున్నారు. మీ ఇష్టం అధ్యక్ష, మీరు ఇవ్వండి, మేమేం కాదని చెప్పలేదు, దానికి మేము అడ్డు చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈ విషయాల విషయం కూడా సవినయంగా తెలియజేస్తూ, అదేవిధంగా టీటీడీ చైర్మన్ కూడా సుధాకర్ యాదవ్ గా ఉన్నారు అధ్యక్ష, వారిని తొలగించి వైవి సుబ్బారెడ్డి గారికి ఇస్తారని కూడా చెప్తున్నారు. మీ ఇష్టం అధ్యక్ష, మీరు బీసీలు తొలగించి ఇవ్వండి మేము కాదని చెప్పడంలా, మీ మీ ఉద్దేశం మీరు చేయండి మేము కాదని చెప్పలేదు అధ్యక్ష. ఒక నిమిషం అధ్యక్ష, ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కేబినెట్ కూర్పు జరిగింది. గత 5 ఏళ్లలో మీరు చెప్పండి సార్, ఒక మైనారిటీ మంత్రి ఎప్పుడొచ్చారు కేబినెట్లోకి, ఒక గిరిజన మంత్రి ఎప్పుడొచ్చారు కేబినెట్లోకి? ఇవాళ ఒక గిరిజన మహిళని ఉప ముఖ్యమంత్రి చేస్తే అది మీకు సామాజిక కూర్పులా కనిపించట్లే. ఒక ఎస్సీ మహిళకు మొట్టమొదటిసారిగా హోంమంత్రి ఇస్తే మీకు అది సామాజిక బాధ్యతలా కనిపించట్లే. మీకు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పొగిడితే, లేకపోతే గత ఎన్నికల్లో గత 5 ఏళ్లలో మీకు ఇంకా ఏదో చాలా గొప్పగా చేశామని చెప్పుకునే ప్రయత్నంలో మళ్ళీ మీరే తప్పులు చేస్తామన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడతారండి, సామాజిక న్యాయం అంటే గత కేబినెట్ని ఈ కేబినెట్ని ఒకసారి డిస్కషన్ పెట్టండి మీ అనుమతితో. పెద్దలు చాలా మంది ఉన్నారు ఇక్కడ సీనియర్లు, కూర్పు అంటే ఏంటో చెప్తారు. ఒక్క మంచి శాఖ ఒకరికి ఇచ్చారా? మీ దగ్గర మీకు కావాల్సిన వ్యక్తులకి మీ సామాజిక న్యాయను, మీకు సామాజిక వర్గ న్యాయం, జగన్మోహన్ రెడ్డి గారికి సామాజిక న్యాయం తెలుసుకుని మాట్లాడండి.